13 జిల్లాల పర్యటన తర్వాత నేను చూసిన విషయాలను ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మన భారత రాజ్యాంగం ఎంతవరకు మనం సాక్షాత్కారం చేసుకున్నాం అది అవ్వకపోవడానికి కారణాలు వీటి గురించి సమ ఆలోచనలు ఉన్న మా మిత్రులందరితో కూడా ఇక్కడ ఆలోచించే ఒక మేధో మదనం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నేను నా జిల్లాల అనుభవాల్లో వాళ్లకు రైతుల గురించి, వాళ్ల సమస్యల గురించి, అదేవిధంగా చేనేతల సమస్యల గురించి, మత్స్యకారుల సమస్యల గురించి, ఉన్నత విద్యలు చదివి ఉద్యోగాలు లేని ఎంతోమంది వాటిని గురించి, విద్యను గురించి, వైద్యాన్ని గురించి, పేదరికాన్ని గురించి, అవినీతిని గురించి, ధనిక పేద వర్గాల మధ్య పెరిగిపోతున్న స్థాయి విభేదాల గురించి, సమసమాజ స్థాపన కోసం ఏ విధంగా చేయాలి, ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుకొని ఈ ఆలోచనలన్నీ పూర్తయ్యాక విస్తృత స్థాయిలో ప్రజలకు ఏదైనా చేయాలంటే రాజకీయాల్లోకి రావాలన్న ఒక సంకల్పనని నేను 6 అక్టోబర్ తిరుపతిలో తెలియజేయడానికి గురించి వారికి మళ్ళా ఒకసారి గుర్తు చేశాను. ఈ మధ్యకాలంలో పీపుల్స్ మేనిఫెస్టో అని ఒకటి ప్రజల ముందుకు తీసుకువెళ్ళగలిగాం. అంటే గ్రామంలోని ప్రజలు మన గ్రామానికి ఏం కావాలో అన్నది వాళ్లే నిర్ణయించుకుని, ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చిన అభ్యర్థుల ద్వారా ఆ పీపుల్స్ మేనిఫెస్టోలో స్టాంపు పేపర్ మీద రాయించి వాళ్లతో సంతకాలు పెట్టించుకోండి ఒక ఉద్యమాన్ని మొదలు పెడితే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఎలక్షన్లలో ప్రజలు ఏ విధంగా స్పందించారన్నది మీరు ప్రతిరోజు పేపర్లలో చూడగలుగుతున్నారు. ఎన్నో నియోజకవర్గాల్లో అభ్యర్థులు వెళితే వాళ్ళు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, మా గ్రామాల్లో ఈ విధంగా కావాలి, మీరు అటువంటి మేనిఫెస్టో ఇస్తారా అని వాళ్లను బలవంతం చేయడం వల్ల ఎంతోమంది అభ్యర్థులు వాళ్లకు స్టాంపు పేపర్ మీద రాయించి సంతకాలు పెట్టిస్తున్నారు. ఇది ఒక ఆలోచనకు అందిన విజయం అని నేను అనుకుంటాను. ఇది మేము తయారు చేసిన పీపుల్స్ మేనిఫెస్టో. ఇది ఒక యాప్ ద్వారా, ఒక కంప్యూటర్ URL ద్వారా ఇవ్వడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది గ్రామస్తులు దీనికి స్పందించి వారి గ్రామాలకు కావాల్సిన విషయాలను చేస్తున్నారు. ఇది హామీ పత్రాలు, వాళ్ళు చేసిన హామీ పత్రాల కాపీ. అంటే మనం గనుక ఆలోచనలతో గనుక వెళితే, జీవితాలు మారుతాయన్న భరోసా మనం ఇవ్వగలిగితే, దానికి స్పందించే ప్రజలు ఉంటారని మా మొదటి మెట్టు చూపించింది ఈ పీపుల్స్ మేనిఫెస్టో. కాబట్టి దీనికి స్పందించిన అందరికీ, స్పందిస్తున్న వారికి, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకువెళుతున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందువల్ల ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలగదీసిన తర్వాత నా ఆలోచన విధానాలు ఏంటి అని తిరుపతిలో ప్రకటించాను. మొదటిది వ్యవసాయం, 2 విద్య, 3 ఆరోగ్యం, తర్వాత ఉపాధి కల్పన, తర్వాత సమసమాజ నిర్మాణం, మహిళా సాధికారకత, తర్వాత యువతరంలో ఒక చైతన్యం, 0 బడ్జెట్ పాలిటిక్స్. ఈ వీటిని నా విధి విధానాలుగా ప్రకటించాను. అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నియమాల్లో ఉండి, ఆ హద్దులలో ఉండి మనం ఎలక్షన్లు నిర్వహించాలి అన్నది నా విధి విధానం అని చెప్పి, అటువంటి విధి విధానాలున్న ఎవరైనా సమాలోచనలతో ఉన్న వారితో పనిచేయడానికి కూడా సిద్ధమని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ తరువాత నన్ను రమ్మన్నారు కానీ విధి విధానాల గురించి చాలామంది మాట్లాడలేదు. కాబట్టి అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, మనం స్వతంత్రంగా మనం ముందుకు వెళదాం. పేపర్లలో చాలా న్యూస్లు వచ్చాయి, నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను, ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాను, ముహూర్తాలు కూడా ఫిక్స్ చేస్తూ నేను ఎప్పుడూ మాట్లాడకుండా చాలామంది పేపర్లలోనూ మీడియాల్లోనూ రావడం జరిగింది. కాబట్టి వాటన్నిటికీ కూడా సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను అనుకున్నాను. కాబట్టి ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా సమాలోచనలు కలిగిన మా మిత్రులందరినీ ఒకచోట సమావేశం చేసి, మళ్ళా నా ఆలోచనాధారాన్ని ఒకసారి పునరుచ్చరించి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్న భావాలను వాళ్లతో ప్రకటించి వారందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది, తర్వాత కూడా తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటినీ చర్చించుకుంటూ ఉండగా లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు రావడం జరిగింది. ఆయన లోక్సత్తా పార్టీ
పగ్గాలు చేపట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత తెలంగాణ పీపుల్స్ పార్టీ చెందిన జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వచ్చి వారు వారి మద్దతును, నేను చేస్తున్న ప్రయత్నానికి కొంత భరోసాను ఆయన ఇచ్చారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన శ్రీ పోతిన రామారావు గారు, పవన్ గారు, వినోద్ గారు, రాజు గారు, యజ్ఞ గారు, వీరందరూ కూడా జయదేవ్ గారు, వీరందరూ వచ్చి వాళ్ళు కూడా ముందుకు నడుద్దామన్న ఒక భరోసాని వారు కూడా కల్పించారన్నమాట. అందువల్ల ఈరోజు ఈ పరిస్థితులలో ఖచ్చితంగా మన ప్రజా సమస్యలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన ఆలోచన విధానాలతో సహకరించడానికి వచ్చిన వీళ్ళను కూడా వాళ్ళ మద్దతును ఏ విధంగా చేసుకోవాలి అన్నది సమీక్షించి ఆ తర్వాత మా కోర్ టీంలు ఏవైతే ఉన్నాయో వాళ్లతో చర్చించి ఖచ్చితంగా ఒక కొత్త విధి విధానంతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఆలోచనలు ఏ విధంగా ఉండాలన్నది పూర్తిగా క్రోడీకరించి త్వరలో నా విధానం ఏంటి, నేను ఏ విధంగా ముందుకు వెళుతున్నాను, ఏ ఆలోచనలతో ముందుకు వెళతాను, ఎవరెవరితో కలిసి వెళతాను, ఇటువంటివన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చి సడన్గా చెప్పిన తర్వాత ఇమీడియట్గా డిసిషన్ తీసుకోవడం కూడా దాని ఎన్నో చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ చర్చించుకొని త్వరలో నేను ఏ విధంగా ప్రజా జీవితంలోకి ప్రవేశపెట్టబోతున్నానో ప్రవేశించబోతున్నానో అన్నది ఖచ్చితంగా మీకు తెలియజేస్తానని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతసేపు మీరు ఓపిక పట్టి ఈ కార్యక్రమాన్ని కవర్ చేసుకున్నందుకు, తర్వాత నేను విశదీకరించాను ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, లంచగొండితనం, అవినీతి, మహిళా సాధికారకత, తర్వాత సమసమాజం, వీటన్నిటి గురించి విస్తృతంగా ఇక్కడ చర్చించడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ గురించి మిగతా ఈరోజు వచ్చిన మిగతా వ్యక్తులు వీరందరి ఆహ్వానాలు ఇవన్నీ ప్రకటించి ఒక కొత్త విధి విధానాన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలన్న సంకల్పనను మీ ముందు త్వరలో తెలియజేస్తాను. దాని ముహూర్తం, దాని సమయం ఖచ్చితంగా అతి త్వరలో తెలియజేస్తానని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన చర్చ ఏదైతే ఉందో అది మళ్ళా ముందు కొనసాగించుద్దాం భోజన విరామం తర్వాత అని తెలియజేసుకుంటూ, మరి ఒకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీరు ఒక రాజకీయ పార్టీ పెడతారా లేదంటే ఉన్న పార్టీలో ఏదైనా పార్టీలో చేరుతారా? ప్రజా జీవనంలోకి ఎలా వస్తాను అన్నది జీవనంలోకి రావడం ఖచ్చితం, ఎలా వస్తాను అన్నది కొన్ని రోజుల్లోనే చెబుతానని చెప్పాను. ఎందుకంటే ఈ రోజు చేసిన పరిణామాలు, ఈరోజు వాళ్ళు ప్రకటించిన ఏదైతే సపోర్టు మా టీములతో మళ్ళా డిస్కస్ చేసి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. అంటే వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా? ఖచ్చితంగా సార్. మరొక 10 రోజులు 15 రోజులు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు ఆల్రెడీ రాజకీయాలకు వస్తున్నారని ప్రకటించారు కాబట్టి తెలంగాణలో మీ ప్రభావం, తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి జనాలకు ఎటువంటి సందేశం ఇస్తారు, ఎవరికి మద్దతు తెలుపుతున్నారు? నా అభిప్రాయాలను నేను తెలియజేస్తాను ఖచ్చితంగా. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ మా అభిప్రాయాలను. ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఇది నిరంకుశ ధోరణి కాదు మాది. ఖచ్చితంగా ఇది ఒక ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న విధి విధానాలు. కాబట్టి ప్రతి విషయం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దానికి ఒక కోర్ కమిటీ ఉంది, సభ్యులు ఉన్నారు, వీరందరితో చర్చించి ఏ విధమైన అభిప్రాయాలు, ఎటువైపు కూడా మన ఆలోచన విధానాన్ని తీసుకువెళ్లే వాళ్లకు ఆల్రెడీ ఇది ఉంది, మనకు మన ఆలోచన విధానాలు చెప్పాం, వ్యవసాయం, విద్య, వైద్యం ఇవన్నీ కూడా తెలియజేశాం. కాబట్టి అది కాకుండా పీపుల్స్ మేనిఫెస్టో ఆల్రెడీ మనం పంపించున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఆల్రెడీ పీపుల్స్ మేనిఫెస్టో ఇక్కడ బ్రహ్మాండంగా వెళుతుంది. మొన్న ఎవరో ఒక క్యాండిడేట్ నేను సైన్ చేయనని కూడా పరిగెత్తి వెళ్ళిపోయారని కూడా పేపర్లో చదవడం జరిగింది అన్నమాట. అంటే ప్రజల ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూపించగలిగాం. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళుతున్న సందర్భంగా ఖచ్చితంగా మా అభిప్రాయాల్ని కోర్ కమిటీలో డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను ఖచ్చితంగా. ఎస్ సార్. అయ్యా అదే చెప్పాను, ఈరోజు ఆలోచించడానికి మిత్రులతో కలిశాం, ఈరోజు
లోక్ సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రామారావు గారు వచ్చారు, తర్వాత తెలంగాణ ప్రజాపార్టీ నుంచి జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చారు. సో వారు కూడా మద్దతు తెలియజేశారు. కాబట్టి వీటన్నిటినీ సమీక్షించుకొని మనం ఏ విధంగా వెళ్తామన్నది కొన్ని రోజుల్లో నేను అతి త్వరలో చెప్తానని మీకు విశదీకరించాను.